హాయ్ ఫ్రెండ్స్, మీకు కీబోర్డ్ షార్ట్కట్ కీస్ తెలిసే ఉంటుంది, అలాగే కీబోర్డ్ యూజెస్ కూడా తెలిసే ఉంటుంది. ఒకవేళ కీబోర్డ్లో ఆల్ కీస్ యూజెస్ తెలియకపోయి ఉంటే కనుక, మీకు గతంలో నేను బేసిక్స్ చెప్పేటప్పుడు పర్టికులర్గా కీబోర్డ్ యూజెస్ గురించి చెప్పాను, ఆ డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది చూడండి. మరి ఈరోజు టాపిక్ ఏంటంటే, కీబోర్డ్లో ఫంక్షన్ కీస్ అని చెప్పేసి F1 నుండి F12 వరకు మీకు కీస్ అయితే మీరు చూస్తే ఉంటారు. అందులో F1 నుండి F12 వరకు యూజ్ ఎలా చేయాలని చెప్పేసి, మీకు డిఫరెంట్ అప్లికేషన్స్లో ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి టోటల్ ఈ 12 కీస్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. చాలామంది నేను చూశాను స్కూల్ లెవెల్లో స్టూడెంట్స్కి అండ్ కాలేజ్లో స్టూడెంట్స్కి, అలాగే ఈవెన్ జాబ్ హోల్డర్స్ కూడా ఈ ఫంక్షన్ కీస్ ఒకటి ఉంటుందని కొంతమందికి తెలీదు, ఫంక్షన్ కీస్లో ఎన్ని ఉంటాయి కూడా కొంతమందికి తెలీదు, అండ్ ఆల్ ఫంక్షన్ కీస్ యూజెస్ కూడా చాలామందికి తెలియదు అనమాట. సో లాస్ట్ వరకు చూడండి, ప్రతిదీ కూడా క్లియర్గా చెప్పడం వల్ల, డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో డిఫరెంట్ షార్ట్కట్ కీస్ చెప్పడం వల్ల కాస్త టైం అయితే పడుతుంది. సో లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ ఏంటంటే, F1 అనేది మనకి మ్యాక్సిమం విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో హెల్ప్ మెను ఓపెన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈవెన్ మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ డెస్క్టాప్ మీద ఉన్నా, లేకపోతే ఇంకేదైనా అప్లికేషన్లో ఉన్నా, అప్పుడు మనకి హెల్ప్ ఓపెన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం డెస్క్టాప్ మీద ఉన్నాం కదా, నేను F1 ప్రెస్ చేస్తున్నాను. ఎప్పుడైతే F1 ప్రెస్ చేశానో, ఇక్కడ చూడండి, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి హెల్ప్ అనేది మనకి బ్రౌజర్ ద్వారా ఓపెన్ అవుతుంది. మనం మొత్తం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్ప్ నుండి మనం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయవచ్చు, ఓకేనా. అలాగే వర్డ్ యూజ్ చేస్తున్నాము అనుకో, ఎంఎస్ వర్డ్లో హెల్ప్ మెను ఓపెన్ చేయడానికి F1 ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో మీరు రైట్ సైడ్ హెల్ప్ మెను ఓపెన్ కావడం గమనించవచ్చు. ఇక్కడ సెర్చ్ బాక్స్లో మీకు ఏ టాపిక్ గురించి మీరు తెలుసుకోనుకుంటున్నారో అక్కడ సెర్చ్ చేసి పలానా టాపిక్ అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ నేను ఇన్సెర్చ్ టెక్స్ట్ దాని అనే ఆప్షన్ దాని గురించి నేను క్లిక్ చేశాను. అండ్ దీంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఒక్కొక్క దాని మీద క్లిక్ చేసి మీరు ఏం నేర్చుకోనుకుంటున్నారో అనేది మీరు ఇక్కడ కింద హెల్ప్ మెను ద్వారా నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, ఈవెన్ ఎక్సెల్లో కూడా సేమ్, F1 ప్రెస్ చేస్తే హెల్ప్ అనేది రైట్ సైడ్ మనకు ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ F2 చూడండి. ఈ ముందుగా డెస్క్టాప్ మీద దీని మీద F2తో వర్క్ చేద్దాం. సో డెస్క్టాప్ మీద కానీ కంప్యూటర్ మా ఫైల్ ఎక్స్ప్లోరర్లో కానీ, లేకపోతే లోకల్ డ్రైవ్స్లో కానీ, ఎక్కడైనా సరే ఫైల్స్ అండ్ ఫోల్డర్స్కి పేరు మార్చడానికి F2 ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ ఉంది, న్యూ ఫోల్డర్ అనే పేరుతో ఉంది. దీనికి పేరు మార్చాలంటే రైట్ క్లిక్ ఇచ్చి రీనేమ్ చేయాలి కదా. అలా కాకుండా మీరు సింపుల్గా ఈ ఐకాన్ సెలెక్ట్ చేయండి, దాని తర్వాత కీబోర్డ్లో F2 ప్రెస్ చేయండి. వెంటనే అక్కడ కర్సర్ అంటే ఆ లెటర్స్ హైలైట్ అవ్వడం మీరు గమనించవచ్చు. సో ప్రజెంట్ నేను అది రిమూవ్ చేస్తున్నాను, బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసా, F1 F12 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసా, చూసారా ఫ్రెండ్స్. అలాగే ఫైల్ కూడా మీ పేరు మార్చాలంటే సింపుల్, ఆ ఫైల్ సెలెక్ట్ చేయండి, F2 ప్రెస్ చేయండి, ఆల్రెడీ ఆ నేమ్ సెలెక్షన్ అవుతుంది, అండ్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసి మీరు కొత్త నేమ్ అనేది ఇవ్వచ్చు. ఇప్పుడు ఎక్సెల్లో F2 యూజ్ ఏంటో చూద్దాం. చూడండి, ఏదైనా ఒక సెల్లో కంటెంట్ని డేటాని ఎడిట్ చేయడానికి మనం ఈ F2 యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇక్కడ పైన హెడ్డింగ్ ఉంది కదా, నేను మొత్తం ఈ సెల్లో ఉన్న హెడ్డింగ్ని ఎడిట్ చేయాలనుకుంటున్నాను. అండ్ లేదంటే డేట్ చూద్దాం, డేట్ని ఎడిట్ చేయాలనుకుంటున్నాను, 2022 ఉంది కదా, 2025 చేయాలనుకుంటున్నాను. సో అది సెలెక్ట్ చేసి F2 ప్రెస్ చేశాను. చూడండి, వెంటనే అక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసి నేను సింపుల్గా 5 ఎంటర్ యాడ్ చేసా, ఎంటర్ బటన్ ప్రెస్ చేశా. అలాగే ఏ సెల్ అయినా సరే సింపుల్గా సెలెక్ట్ చేయండి, F2 ప్రెస్ చేయండి, అందులో డేటాని యాడ్ చేయొచ్చు, ఓకేనా. ఇప్పుడు ఎంఎస్ వర్డ్లో చూద్దాం, బట్ ఎంఎస్ వర్డ్లో F2 గురించి ఏం షార్ట్కట్ కీ లేదు, బట్ కంట్రోల్ F2 ఉంది, అది దేనికో చూద్దాం. మామూలుగా ఒక డాక్యుమెంట్ని ప్రింట్ తీయడానికి ప్రింట్ తీసే ముందు ప్రింట్ ప్రివ్యూ చూస్తాం కదా ఫ్రెండ్స్. చూడండి, ప్రింట్ ప్రివ్యూ నేను ఓపెన్ చేస్తున్నాను ప్రింట్లోకి వెళ్ళి. సో ఇది ప్రింట్ ప్రివ్యూ అనమాట. అదే డైరెక్ట్గా కీబోర్డ్ షార్ట్కట్ కీ ద్వారా ప్రింట్ ప్రివ్యూ ఓపెన్ చేయాలంటే కంట్రోల్ F2 ప్రెస్ చేయాలన్నమాట. చూడండి, ప్రింట్ ప్రివ్యూకి వచ్చాం. ఇది ఎంఎస్ వర్డ్లో కంట్రోల్ F2 ప్రెస్ చేస్తే ప్రింట్ ప్రివ్యూ ఓపెన్ అవుతుంది. సో ప్రతి షార్ట్కట్కి కూడా మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకుని మీకు ఏది నచ్చుతుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం F3 చూద్దాం. అంటే డైరెక్ట్గా F3 ప్రెస్ చేస్తే యూజెస్ అంటూ ఏం లేదు, బట్ షిఫ్ట్ ప్లస్ F3 ప్రెస్ చేస్తే ఎంఎస్ వర్డ్లో మనం చేంజ్ కేస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఈ బిల్లులో మొత్తం కింద డేటా అంతా కూడా స్మాల్ లెటర్లో టైప్ చేసినాం, అఫ్కోర్స్ మధ్యలో క్యాపిటల్స్ కూడా ఉన్నాయి, ఈ డేటా అంతటిని కూడా మనం క్యాపిటల్ లెటర్లో మార్చాలి.
సో షిఫ్ట్ బటన్ పట్టుకుని F3 ప్రెస్ చేస్తే మొత్తం డేటా క్యాపిటల్ లెటర్ మారడం గమనించవచ్చు. అలాగే మీరు ఎన్ని పారాగ్రాఫ్ ఒక 100 పారాగ్రాఫ్స్ టైప్ చూస్తున్నారు మొత్తం డేటా అంతా కూడా క్యాపిటల్ లెటర్లో మార్చాలనుకుంటే ఆ 100 పారాగ్రాఫ్స్ని సెలెక్ట్ చేయండి, షిఫ్ట్ ప్లస్ F3 ప్రెస్ చేయండి, మీకు ఈ విధంగా మారుతుంది. అలాగే మళ్ళీ ప్రెస్ చేస్తే షిఫ్ట్ ప్లస్ F3 మీకు సెంటెన్స్ కేస్ మారుతుంది, అంటే ఒకసారి స్మాల్ లెటర్స్లో పూర్తిగా మారుద్ది, మరొకసారి ప్రెస్ చేస్తే సెంటెన్స్ కేసులో మారుతుంది, మరొకసారి ప్రెస్ చేస్తే క్యాపిటల్ లెటర్స్లో మారుతుంది. ఇలా డిఫరెంట్ కేసెస్లో మార్చడానికి ఈ షిఫ్ట్ ప్లస్ F3 బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఎంఎస్ వర్డ్లో. ఇకపోతే ఎక్సెల్లో షిఫ్ట్ బటన్ పట్టుకొని F3 ప్రెస్ చేస్తే ఏమవుతుందో చూపిస్తున్నాను. పూర్తిగా కిందికి వస్తున్నాను, ఇక్కడ నాకు టోటల్ ఇక్కడ కౌంట్ ఎన్ని ఉన్నాయో నాకు కావాలి ఇక్కడ. సో అప్పుడు ఏంటి, ఒక ఫంక్షన్ అనేది ఇన్సర్ట్ చేయాలి, ఓకేనా? ఆ ఫంక్షన్ ఇన్సర్ట్ చేయడానికి ఇక్కడ ఇన్సర్ట్ ఫంక్షన్ ఆప్షన్ ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా డైలాగ్ బాక్స్ వస్తుంది. అండ్ ఈ ఇన్సర్ట్ ఫంక్షన్ డైలాగ్ బాక్స్ మీకు రావడం ఆప్షన్ రావడం కోసం మీరు షిఫ్ట్ బటన్ పట్టుకొని F3 ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ ఫంక్షన్ డైలాగ్ బాక్స్ ఉంది వస్తుంది. అందులో ఏ ఫంక్షన్ కావాలంటే ఆ ఫంక్షన్ సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మొత్తం రేంజ్ అంతా తీసుకుంటుంది, అండ్ ఓకే మళ్ళీ ప్రెస్ చేస్తే కింద టోటల్ వచ్చేస్తుంది అన్నమాట. ఇకపోతే నెక్స్ట్ షార్ట్ కట్ కీ వైపు వెళ్దాం, అదేంటంటే F4. అయితే F4తో డైరెక్ట్గా F4తో ఎటువంటి షార్ట్ కట్ కీ లేదు, బట్ ఇప్పుడు నేను కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ బటన్ పట్టుకొని F4 యూజ్ చేసి కొన్ని డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనం చేయొచ్చు. ముందుగా కంట్రోల్ F4 చూద్దాం. దీంతో మనం వర్డ్లో కానీ ఎక్సెల్లో కానీ డాక్యుమెంట్ని క్లోజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, ఎక్సెల్ వర్క్ బుక్ ఉంది, ఈ ఎక్సెల్ వర్క్ బుక్ని నేను క్లోజ్ చేయడానికి కంట్రోల్ F4 ప్రెస్ చేయొచ్చు. అబ్జర్వ్ చేయండి, కంట్రోల్ F4 ప్రెస్ చేశాను, డోంట్ సేవ్ పైన క్లిక్ చేశాను. అంటే ఏంటి, ఎక్సెల్ క్లోజ్ అవ్వదు, ఎక్సెల్ వర్క్ బుక్ క్లోజ్ అవుతుంది, అర్థమైందా? అలాగే ఎంఎస్ వర్డ్లోకి తెలి చూద్దాం. ఇప్పుడు నేను కంట్రోల్ F4 ప్రెస్ చేశా, ఇప్పుడు నేను డోంట్ సేవ్ పైన క్లిక్ చేశా, చూసారా ఓన్లీ డాక్యుమెంటే క్లోజ్ అయింది. ఓ ప్రోగ్రామ్ అయితే అలా రన్నింగ్ ఉంటుంది, బట్ అందులో ఉండే డాక్యుమెంట్ క్లోజ్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఆల్ట్ కాంబినేషన్లో F4 ప్రెస్ చేస్తే ఏమవుతుందో చూడండి. మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ని, అంటే ఏ అప్లికేషన్ మీరు ఓపెన్ చేసినా కూడా దాన్ని మనం క్లోజ్ చేయడానికి పైన టైటిల్ బార్ రైట్ సైడ్లో ఇంటూ మార్క్ ఉంటుంది, అంటే క్లోజ్ బటన్ క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది కదా. అదే కీబోర్డ్ ద్వారా మీరు క్లోజ్ చేయడానికి ఆల్ట్ F4 ప్రెస్ చేయాలి. ఓన్లీ ఎంఎస్ వర్డే కాదు, విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఏ ప్రోగ్రామ్నైనా సరే మనం ఆల్ట్ F4 ప్రెస్ చేసి ఆ ఫైల్ని క్లోజ్ చేయొచ్చు. అలాగే అన్ని అప్లికేషన్స్ క్లోజ్ అయిన తర్వాత ఆల్ట్ F4 ప్రెస్ చేశారనుకో మీకు విధంగా షట్ డౌన్ డైలాగ్ బాక్స్ వస్తుంది, అండ్ కీబోర్డ్లో సింపుల్గా ఎంటర్ కీ ప్రెస్ చేశారనుకో కంప్యూటర్ ఆటోమేటికలీ షట్ డౌన్ అవుతుంది వితౌట్ టచింగ్ మౌస్. సో అదే ఎక్సెల్లో షిఫ్ట్ బటన్ పట్టుకుని F4 ప్రెస్ చేస్తే కొన్నిసార్లు ఏమవుతుందంటే డైరెక్ట్గా మనం షీట్లో మొదటి సెల్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో అది షిఫ్ట్ బటన్ పట్టుకుని F4 ప్రెస్ చేయండి, చూడండి ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ది సెల్కి వెళ్తారు. అండ్ ఇక్కడ కొంచెం మీకు గమనించాల్సిన విషయం ఏంటంటే డేటా ఇందులో ఉన్నప్పుడు ఒకలా పనిచేస్తుంది, అండ్ డేటా లేకుండా ఓన్లీ బ్లాంక్ సెల్స్తో వర్క్ చేస్తున్నప్పుడు ఒకలా పనిచేస్తుంది అనమాట. అది మీరు అబ్జర్వ్ చేయండి, కొంచెం గమనించాలి, ప్రాక్టీస్లో మీకు తెలుస్తుంది. ఇకపోతే నెక్స్ట్ షార్ట్ కట్ వైపు వెళ్దాం, F5. పవర్ పాయింట్లో అయితే F5ని మనం ప్రజెంటేషన్ షో చేయడానికి ఉపయోగపడుతుంది. పవర్ పాయింట్లో F5 ప్రెస్ చేసా మీకు ప్రజెంటేషన్ ఓపెన్ అవుతుంది, అండ్ ఎంటర్ స్పేస్ బార్ ప్రెస్ చేసుకుంటే ప్రజెంటేషన్ అనేది రావుతుంది, రన్ అవుతుంది. అండ్ పవర్ పాయింట్లో మనము స్లైడ్ షో చూడడానికి F5 ప్రెస్ చేయాలి. విండోస్లో అయితే మనం రీఫ్రెష్ చేయడానికి ఉపయోగపడుతుంది, చూడండి రైట్ క్లిక్, నేను డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ ఇచ్చి రీఫ్రెష్ చేస్తున్నాను కదా, ఇదే పని మనం కీబోర్డ్ ద్వారా చేయడానికి F5 ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అలాగే వర్డ్ ఎక్సెల్లో అయితే మనం ఏం చేయొచ్చు అంటే గో టు ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. F5 ప్రెస్ చేస్తున్నాను, మీకు గో టు ఆప్షన్ అయితే వస్తుంది. అండ్ ఇందులో మనం పేజ్ అనే దాంట్లో పక్కన పేజ్ నెంబర్ ఎంటర్ చేసి మీ వర్డ్ డాక్యుమెంట్లో ఏ పేజ్లోకి అయితే మీరు మూవ్ అనుకుంటున్నారో ఆ పేజ్ నెంబర్ టైప్ చేసి గో టు అంటే నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఎక్కువగా పేజెస్ ఉండేటప్పుడు మనం ఎక్కువ ఈ ఆప్షన్నే ఉపయోగించాల్సి ఉంటుంది, బట్ నేను అలాగే ఇప్పుడు ఎక్సెల్కి వెళ్ళి చూపిస్తున్నాను. F5 ప్రెస్ చేశాను, మీకు గో టు ఓపెన్ అయింది. ఇందులో జస్ట్ రిఫరెన్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూడండి D10 అని టైప్ చేసి గో ప్రెస్ చేశా, డైరెక్ట్గా సెల్ అడ్రస్ అనేది D10లోకి వెళ్ళి ఆగింది. చూడండి ఇట్లా ఏ సెల్ కావాలంటే ఆ సెల్కి వెళ్ళడానికి మీకు గో టు ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మనం కంట్రోల్ F5 కాంబినేషన్తో ఎక్సెల్లో మనము విండోని రీస్టోర్ చేయవచ్చు అనమాట. చూడండి నేను ఇప్పుడు మన ఎక్సెల్లో ఉన్నాం కదా, ఇప్పుడు ఈ విండోని ఎక్సెల్ విండోని చిన్నది చేయడానికి కంట్రోల్ బటన్ పట్టుకుని F5 ప్రెస్ చేస్తే మీకు చిన్నది అవుతుంది, అంటే ఈ రీస్టోర్ మాత్రమే అవుతుంది, మ్యాక్సిమైజ్ అవ్వదు. చూడండి నేను కంట్రోల్ F5 ప్రెస్ చేస్తున్నాను, మ్యాక్సిమైజ్ అవ్వదు. ఒకవేళ మీరు మ్యాక్సిమైజ్ చేయడానికంటే చేయాలంటే విండోస్ బటన్ పట్టుకుని
అప్ యారో ప్రెస్ చేయండి అవుతుంది. ఎంఎస్ వర్డ్లో అయితే ఆల్ట్ బటన్ పట్టుకుని F5 ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఎంఎస్ ఎక్సెల్లో అయితే కంట్రోల్ F5 అండ్ ఎంఎస్ వర్డ్లో అయితే ఆల్ట్ బటన్ పట్టుకుని F5 ప్రెస్ చేస్తే రీస్టోర్ అవుతుంది. ఓన్లీ రీస్టోర్ గమనించాలి మీరు, ఓకేనా. అండ్ మనం ఫుల్ స్క్రీన్ చేయడానికి విండోస్ బటన్ పట్టుకుని అప్ యారో ప్రెస్ చేస్తే మీకు ఫుల్ స్క్రీన్ అవుతుంది. గతంలో నేను షార్ట్ కట్ కీస్ వీడియోస్ చెప్పున్నాను, అవి మీకు డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, లేకపోతే పైన ఐ బటన్ ఉంటుంది, అవి కూడా చూడాలనుకుంటే చూడొచ్చు. నెక్స్ట్ షార్ట్ కట్కి వైపు వెళ్దాం. F6 F6 అనేది రేర్ యూజింగ్ అనమాట, ఓకేనా. సో F6 ఎంఎస్ వర్డ్లో యూజ్ ఏంటో చూద్దాం. ఇప్పుడు F6 ఎప్పుడైతే ప్రెస్ చేస్తానో డిఫరెంట్ ప్లేసెస్ని హైలైట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు నేను F6 ప్రెస్ చేశాను, ఇక్కడ పైన ఈ ట్యాబ్స్ అన్నీ కూడా ఆల్ఫాబెట్స్ ఇక్కడ యాక్టివ్ అయింది అనమాట. ఇప్పుడు నేను F6 ప్రెస్ చేశాను అనుకో, ఈ సెలెక్షన్ అనేది మరొక వైపు వెళ్తుంది. మళ్ళీ F6 ప్రెస్ చేశాను అనుకో, కిందకు వచ్చింది చూడండి ఇక్కడ. అండ్ మరొకసారి F6 ప్రెస్ చేస్తే పైనకు వచ్చింది. ఇట్లా మనం వర్క్ చేస్తున్న విండోలో డిఫరెంట్ ప్లేసెస్ని మూవ్ ఆన్ అవ్వడానికి F6 ప్రెస్ చేయాలి. అలాగే డెస్క్టాప్ మీద ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు మనం డెస్క్టాప్ మీద ఉన్నాము, F6 ప్రెస్ చేస్తే కింద టాస్క్ బార్లో స్టార్ట్ బటన్ హైలైట్ అయింది. ఎంటర్ కీ ప్రెస్ చేసామనుకో స్టార్ట్ బటన్ ఓపెన్ అవుతుంది, ఎస్కేప్ చేస్తే క్లోజ్ అయింది. ఓకే చూడండి. అండ్ అలాగే మళ్ళీ F6 ప్రెస్ చేస్తే ఒక్కొక్క ఐకాన్ టాస్క్ బార్లో హైలైట్ అవ్వడం మీరు గమనించవచ్చు. ఇప్పుడు మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలంటే గూగుల్ క్రోమ్ సెలెక్షన్లో ఉంది కాబట్టి ఎంటర్ ప్రెస్ చేసామనుకో ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఓపెన్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు F6 ప్రెస్ చేసుకుని ఎట్లా మనం డెస్క్టాప్లో ఇప్పుడు ఐకాన్ మీదకి వచ్చింది సెలెక్షన్, డౌన్ యారో ప్రెస్ చేసి మనం ఏ ఐకాన్ కావాలంటే ఐకాన్ సెలెక్షన్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం టాస్క్ బార్ వైపు వెళ్ళాలనుకో F6 ప్రెస్ చేయాలి. టాస్క్ బార్ వైపు వచ్చింది, టాస్క్ బార్లో రైట్ సైడ్ నోటిఫికేషన్ వేరు వైపు వెళ్ళాలంటే మళ్ళీ F6 ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వేరు వైపు వెళ్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి F7. ఎంఎస్ వర్డ్లో మనం F7 అనేది స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, ఓకే ఒక రాంగ్ వర్డ్ టైప్ చేశాను, దాని కింద మనకి రెడ్ కలర్ అండర్లైన్ రావడం గమనించవచ్చు. సో ఇట్లా మన డాక్యుమెంట్లో టైప్ చేసిన పదాల్లో ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే స్పెల్లింగ్ అండ్ గ్రామర్తో మనం చెక్ చేయొచ్చు. అది ఓపెన్ కావడానికి F7 ప్రెస్ చేస్తే మనకి రైట్ సైడ్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఎక్కడెక్కడైతే రెడ్ కలర్ అండర్లైన్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ హైలైట్ అవుతున్నాయన్నమాట. అండ్ ఈ రెడ్ కలర్ అండర్లైన్ ఉన్న వర్డ్ మనం కింద సజెషన్స్లు చూడొచ్చు, కరెక్ట్ చేయొచ్చు అనమాట వాటితో. అండ్ అలాగే ఇప్పుడు చూడండి, బిఫోర్ నేను టైప్ చేశాను కదా, బిఫోర్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఓకే, సో దానికి రిలేటెడ్ సజెషన్స్ కింద చూపిస్తున్నాయి, దానిపైన క్లిక్ చేసి మనం కరెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ బిఫోర్కి వచ్చాను అండ్ ఇక్కడ చూడండి, దానికి నేను బిఫోర్ని బిఫోర్ట్గా టైప్ చేశాను, అందుకే కంప్యూటర్ తప్పుగా చూపిస్తుంది. సో నేను కరెక్ట్ చేసుకోవచ్చు కింద సజెషన్స్ నుంచి. ఒకవేళ అది మీరు కరెక్ట్ టైప్ చేశారనుకో, ఒకవేళ అండర్లైన్ వచ్చిందనుకో, కంపెనీని కంప్యూటర్ డిక్షనరీలో ఆ వర్డ్ లేకపోతే అండర్లైన్ చూపిస్తుంది, స్పెల్లింగ్ మీరు కరెక్ట్గా టైప్ చేసినా కూడా. సో అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఇగ్నోర్ వన్స్ ఆర్ ఆల్ ప్రెస్ చేయొచ్చు, ఓకేనా. అండ్ బట్ ఇక్కడ తప్పు ఉంది కాబట్టి నేను బిఫోర్ అండ్ సెలెక్ట్ చేస్తాను కరెక్ట్ వర్డ్ అనేది. ఈ విధంగా మనం స్పెల్లింగ్ అండ్ గ్రామర్ని చెక్ చేసుకోవచ్చు ఎంఎస్ వర్డ్లో. అలాగే షిఫ్ట్ బటన్ పట్టుకుని F7 ప్రెస్ చేశారనుకో మీకు థెసారస్ ఓపెన్ అవుతుంది అనమాట. ఏదైనా వర్డ్ టైప్ చేస్తారో ఆ వర్డ్కి రిలేటెడ్ సినానియమ్స్ అన్ని మీరు చూడాలనుకుంటే, అంటే సిమిలర్ వర్డ్స్ అన్ని కూడా చూడాలంటే థెసారస్లోకి వెళ్ళి చూడొచ్చు. అండ్ చూడండి, ఇప్పుడు నేను ఈ వర్డ్ బిఫోర్ని సెలెక్ట్ చేసుకున్నాను, సెలెక్ చేసి షిఫ్ట్ బటన్ పట్టుకుని F7 ప్రెస్ చేస్తే థెసారస్లో రిలేటెడ్ వర్డ్స్ అన్నీ కూడా వచ్చాయి. ఇందులో మనం కావాల్సిన వర్డ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే దానికి రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ షార్ట్ కట్కి ఏంటంటే F8. ఇది మనకి ఎక్సెల్లో సెలెక్షన్ ఎక్స్టెండ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ మీరు ఒక అబ్జర్వ్ చేయండి, నేను జస్ట్ జూమ్ చేస్తున్నాను, ఇక్కడ నెంబర్లో ఇక్కడ క్లిక్ చేశాను చూడండి, ఇక్కడ నుంచి నేను సెలెక్షన్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ నుంచి నేను సెలెక్షన్ చేయాలనుకుంటే మౌస్ లెఫ్ట్ బటన్తో క్లిక్ చేసి ఇలా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఎటువైపు కావాలంటే అటువైపు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. అదే మనం కీబోర్డ్ ద్వారా అప్ అండ్ డౌన్ యారో కీస్ యూజ్ చేసామనుకో సెలెక్షన్ అయితే జరగదు, జస్ట్ సెల్ యాక్టివేషన్ అనేది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ అవుతుంది. ఇలా సెల్ యాక్టివేషన్ కాకుండా మనం రైట్ యారో ప్రెస్ చేస్తున్నప్పుడు మూవ్ అవ్వకుండా ఆ ఏరియా అంతా కూడా సెలెక్షన్ జరగాలి, ఓకేనా. యారో మార్క్ ప్రెస్ చేస్తే అప్పుడు మనం ఏం చేయాలంటే సెలెక్షన్ ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే కీబోర్డ్లో F8 ప్రెస్ చేయండి. మీరు కింద అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ స్టేటస్ బార్లో ఎక్స్టెండ్ సెలెక్షన్ అనేది యాక్టివేట్ అయిందనమాట. ఇప్పుడు నేను రైట్ యారో ప్రెస్ చేశాను అనుకోండి, నేను మౌస్ పట్టుకోలేదు, రైట్ యారో ప్రెస్ చేస్తుంటే ఆ రైట్ సైడ్ సెల్స్లో ఉండే డేటా అంతా కూడా సెలెక్షన్ అవుతుంది. అలాగే నేను డౌన్ యారో ప్రెస్ చేస్తున్నాను, ఎక్కడ ఏ సెల్లో అయితే పెట్టి మనం ఎక్స్టెండ్ చేసామో ఆ సెల్ నుంచి రైట్ సైడ్ కానీ డౌన్ సైడ్ డౌన్ కానీ లెఫ్ట్ కానీ అండ్ అప్ కానీ ఏ డేటా అంతటిని కూడా మనం సెలెక్షన్ చేయొచ్చు. అంటే ఈ సెల్లో సెలెక్షన్ అనేది లాక్ అయిందనమాట. ఇప్పుడు
మనం మామూలుగా అప్ అండ్ డౌన్ యారో కీస్ ప్రెస్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈస్గా సెల్ యాక్టివేషన్ అనేది మూవ్ అవుతూ ఉండాలి అంటే ఈ ఎక్స్టెన్షన్ సెలెక్షన్ తీసేయాలి. అప్పుడు ఏం చేయాలి, F8 ప్రెస్ చేసా, ఇప్పుడు చూడండి రైట్ యారో ప్రెస్ చేసా, లెఫ్ట్ యారో, డౌన్ యారో నార్మల్గా వర్క్ చేస్తుంది. ఓకే, మీకు ఒక కొత్త విషయం తెలిసింది అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నెక్స్ట్ షార్ట్ కట్ కీస్కి వెళ్లే ముందు, వీడియోని కంటిన్యూ చేసే ముందు ఒకవేళ మీకు నిజంగా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి లైక్ అనేది నాకు ఎంత మోటివేషన్గా ఉంటుందన్నమాట. మీకు తెలిసిన వాళ్ళందరికీ, స్టూడెంట్స్కి అండ్ కొలెక్స్కి, ఎవరైతే కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ ఫ్రెండ్స్ F9, F9లో ఎక్సెల్ యూజ్ ఏంటో ముందు చూద్దాం. చూడండి, ఫార్ములా అప్లై చేసి ఉంటాం ఎక్సెల్లో, సెల్లో, ఆ ఫార్ములా యూజ్ చేసి అంటే ఏ సెల్స్ని యూజ్ చేసి ఆ ఫార్ములా యూజ్ చేయబడిందో తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 42 వాల్యూ ఎలా వచ్చిందంటే ఈ మూడింటిని టోటల్ చేస్తే ఇక్కడ వచ్చింది. నేను ఇప్పుడు దీన్ని F2 ప్రెస్ చేసి సెల్ని ఎడిట్ చేస్తున్నాను, మీరు ఫార్ములా చూడొచ్చు. ఈ ఫార్ములాలో మధ్యలో ఈ రేంజ్ ఉంది చూసారా, ఈ రేంజ్లో ఏ వాల్యూస్ యూజ్ చేయబడింది అనేది మనం తెలుసుకోవాలనుకుంటే ఆ రేంజ్ని సెలెక్ట్ చేసి F9 ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను F9 ప్రెస్ చేయలేను, ఎందుకంటే ప్రజెంట్ రికార్డింగ్ అవుతుంది, అదే ఆగిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే F9 ప్రెస్ చేస్తారో ఈ రేంజ్లో ఏ వాల్యూస్ అయితే మీరు ఉపయోగించారో ఈ 11, 18, 13 అది ఇక్కడ షో అవుతాయి అనమాట. అంటే పలానా వాల్యూస్ మీరు యూజ్ చేశారు అని మీకు ఇక్కడ వాల్యూస్ అనేది డిస్ప్లే అవుతాయి. ఓకే, సో ఇది యూస్ఫుల్ అనమాట, మీరు ప్రాక్టీస్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఫ్రెండ్స్, ఎక్సెల్లో కంట్రోల్ F9 ప్రెస్ చేస్తే ఇక్కడ మనం మినిమైజ్ చేయొచ్చు. ఓకే, చూడండి ఎక్సెల్ అనేది క్లోజ్ అయ్యి ఇక్కడ టాస్క్ బార్ మీదకి వచ్చింది. ఓన్లీ ఎక్సెల్ మాత్రమే మనం మినిమైజ్ చేయడానికి కంట్రోల్ F9 ప్రెస్ చేయాలన్నమాట. ఇకపోతే నెక్స్ట్ షార్ట్ కట్కి వైపు వెళ్దాం, F10. డైరెక్ట్గా F10 యూజ్ లేదు ఫ్రెండ్స్, అండ్ షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ బటన్ పట్టుకుని F10 యూజ్ చేయొచ్చు అనమాట. ముందుగా షిఫ్ట్ కాంబినేషన్లో చూద్దాం. షిఫ్ట్ బటన్ పట్టుకుని F10 ప్రెస్ చేస్తే ఎక్సెల్లో కానీ, వర్డ్లో కానీ, అలాగే డెస్క్టాప్ మీద కానీ రైట్ క్లిక్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఎక్సెల్లో ఇక్కడ రైట్ క్లిక్ చేశాను, ఇక్కడ ఏ ఆప్షన్స్ అయితే వచ్చాయో ఇదే ఆప్షన్ మౌస్లో ఉండే లెఫ్ట్ రైట్ బటన్ క్లిక్ చేయకుండా రావాలి అంటే మనం షిఫ్ట్ బటన్ పట్టుకుని F10 ప్రెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. చూడండి వచ్చింది, నేను మౌస్తో క్లిక్ చేయలేదు, షిఫ్ట్ బటన్ పట్టుకుని F10 ప్రెస్ చేశా, అప్పుడు ఆ సెల్ మీద ఉండే రైట్ క్లిక్ ఎఫెక్ట్ ఆప్షన్స్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఈవెన్ వర్డ్లో కూడా సేమ్, చూడండి మౌస్తో రైట్ క్లిక్ చేస్తున్నాను, ఓకే ఏ ఆప్షన్స్ అయితే వచ్చాయో, ఇప్పుడు నేను షిఫ్ట్ బటన్ పట్టుకుని F10 ప్రెస్ చేస్తే అదే ఆప్షన్స్ రావడం మీరు గమనించవచ్చు. అలాగే డెస్క్టాప్ మీద కూడా సేమ్, రైట్ క్లిక్ ఇస్తే ఆప్షన్స్ ఏవైతే వచ్చాయో షిఫ్ట్ బటన్ పట్టుకుని మనం F10 ప్రెస్ చేసామనుకో అదే ఆప్షన్స్ ఇక్కడ రైట్ క్లిక్ ఆప్షన్స్ రావడం మీరు గమనించవచ్చు. అండ్ ఇప్పుడు మనం కంట్రోల్ కాంబినేషన్తో F10 ప్రెస్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఇప్పుడు మనం ఎక్సెల్లో కానీ వర్డ్లో కానీ మనం కంట్రోల్ F10 ప్రెస్ చేస్తే మ్యాక్సిమైజ్ అండ్ రీస్టోర్ అవుతుంది. చూడండి, నేను ఇప్పుడు కంట్రోల్ బటన్ పట్టుకుని F10 ప్రెస్ చేసా, రీస్టోర్ అయింది, మళ్ళీ కంట్రోల్ F10 ప్రెస్ చేస్తే మ్యాక్సిమైజ్ అయింది. ఇకపోతే ఆల్ట్ F10 ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే వర్డ్లో కానీ, ఎక్సెల్లో కానీ, పవర్ పాయింట్లో కానీ, సో మీకు రైట్ సైడ్ సెలెక్షన్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో చూడండి ఇప్పుడు నేను ఆల్ట్ F10 ప్రెస్ చేస్తున్నాను, మీకు రైట్ సైడ్ సెలెక్షన్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను ఒక ఆబ్జెక్ట్ని ఇన్సర్ట్ చేసా, దీనికి సంబంధించిన సెలెక్షన్ ప్యానల్ మనం ఆల్ట్ బటన్ పట్టుకొని F10 ప్రెస్ చేస్తే రైట్ సైడ్ మీరు సెలెక్షన్ ప్యానల్లో ఏ ఆబ్జెక్ట్ అయితే సెలెక్షన్ ఉందో అది మీరు ఇక్కడ చూడొచ్చు. ఆల్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా సెలెక్షన్ ప్యానల్లో మనం చూడొచ్చు. ఆ సెలెక్షన్ ప్యానల్ ఓపెన్ చేయడానికి మీరు షిఫ్ట్ ఆల్ట్ బటన్ పట్టుకొని F10 ప్రెస్ చేయాలి. ఓకేనా, ఇది ఎంఎస్ వర్డ్లో, ఎక్సెల్లో, పవర్ పాయింట్లో సేమ్ అనమాట సెలెక్షన్ ప్యానల్ ఓపెన్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ F11, ఇది మనం బ్రౌజర్లో మనం చూడొచ్చు. ఎక్కువగా బ్రౌజర్ యూజ్ చేసేటప్పుడు మనము ఈ బ్రౌజర్ విండోని ఫుల్ స్క్రీన్ చేయడానికి F11 ప్రెస్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు నేను F11 ప్రెస్ చేస్తున్నాను, ఫుల్ స్క్రీన్ మోడ్ ఓపెన్ అయింది. మీకు టైటిల్ బార్ కనబడట్లేదు, కింద స్టాటస్ బార్ కనబడట్లేదు, మినిమైజ్, మ్యాక్సిమైజ్ ఏవి కనబడవు అనమాట. సో మళ్ళీ F11 ప్రెస్ చేస్తే నార్మల్ స్క్రీన్లోకి వస్తుంది. ఈ విధంగా బ్రౌజర్ విండోని ఫుల్ స్క్రీన్ మోడ్లో చూడడానికి మీరు F11 ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఓకే, F12 అనేది దేనికోసం అంటే బ్రౌజర్లో చూసుకున్నట్లయితే మనకి కోడ్ తెలుసుకోవడానికి, అంటే ఆ వెబ్ పేజ్ తాలూకా స్క్రిప్ట్ కోడ్ మీరు తెలుసుకోవడానికి రైట్ సైడ్ మీరు ఒక ప్యానల్ ఓపెన్ అవ్వడం గమనించవచ్చు. మొత్తం ఈ స్క్రిప్ట్ కోడ్ అంతా కూడా మీరు ప్యాకెట్స్ అంతా చూడొచ్చు అన్నమాట. ఓకే, ఎవరైతే డెవలపర్స్ ఉంటారో, వెబ్ డెవలపర్స్ అండ్ కోడింగ్ చేసే వాళ్ళు ఉంటారో, వాళ్ళకి అది ఉపయోగపడుతుంది.
అండ్ మనకి ఎక్సెల్ అండ్ వర్డ్ పవర్ పాయింట్లో చూసుకున్నట్లయితే ఈ F12 అనేది మనం డూప్లికేట్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, ఇది ఎక్సెల్ ఫైల్ ఉందా, ఇది ఏ పేరుతో సేవ్ అయ్యి ఉంది అంటే RCM POS పేరుతో. ఇప్పుడు నేను ఇదే డేటాని నేను మరొక డూప్లికేట్ ఫైల్ ఫైల్గా సేవ్ చేసుకోవచ్చు. దానికోసం ఏం చేస్తామంటే ఫైల్ మెనూకి వెళ్ళి సేవ్ యాజ్ చేస్తాం. ఈ సేవ్ యాజ్ షార్ట్ కట్కి ఇక్కడ F12 అనమాట. ఎప్పుడైతే నేను F12 ప్రెస్ చేస్తానో సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ వచ్చింది. దీనికి మరొక పేరు పెట్టి నెంబర్ 2 ఇచ్చాను, పేరు పెట్టి సేవ్ చేస్తున్నాను డెస్క్టాప్ మీద. చూడండి, డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను, సేవ్ బటన్. అండ్ ఇప్పుడు మనం క్లోజ్ చేసి డైరెక్ట్గా డెస్క్టాప్ మీద చూసుకున్నట్లయితే ఒక ఫైల్ క్రియేట్ అయ్యింది. మెయిన్ ఫైల్ ఉండే ఉంటుంది, ఇది ఇంకొక ఫైల్ అన్నమాట. ఓకేనా, మీరు ప్రాక్టికల్గా చేసి చూడండి, అర్థమవుతుంది. ఈవెన్ సేమ్ ఎంఎస్ వర్డ్ పవర్ పాయింట్లో కూడా సేవ్ యాజ్ చేయడానికి F12 షార్ట్ కట్ కీ అనేది ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఇప్పుడు కంట్రోల్ కాంబినేషన్తో మనం F12 చూద్దాం. చూడండి, నేను ఇప్పుడు కంట్రోల్ బటన్ పట్టుకుని F12 ప్రెస్ చేశాను అనుకో, ఓపెన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఓపెన్ అంటే ఏంటి, ఫైల్ మెనూకి వెళ్ళి ఇక్కడ ఓపెన్ మీరు చూడొచ్చు, ఓపెన్. సో ఈ ఓపెన్ డైలాగ్ బాక్స్లో ఇంతకుముందు మనం కంప్యూటర్లో సేవ్ చేసిన ఫైల్స్ ఓపెన్ చేయడానికి ఓపెన్. అది మీరు ఓపెన్ డైలాగ్ బాక్స్ని కంట్రోల్ ప్రెస్ చేసి ఈ డైలాగ్ బాక్స్ని మీరు ఓపెన్ చేయొచ్చు. ఇందులో మీ కంప్యూటర్లో ఇంతకుముందు క్రియేట్ చేసిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసి అండ్ ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఆ ఫైల్. ఓకే, సో చాలా ఈజీ అన్నమాట. అండ్ F1 నుండి F12 వరకు డిఫరెంట్ కీస్ కాంబినేషన్తో డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో ఏ విధంగా ఉపయోగపడుతుందో అనేది అందరికీ ఉపయోగపడేటట్టు నేను చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా అనిపించిందో. మీ డౌట్స్ అండ్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వీడియోలో మీట్ అవుతాను. అంతవరకు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, నమస్తే.